చంద్రబాబు నాయుడు గారిని ఇదే సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. చూడండి, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఒక ప్రాంతీయ నేత కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నేత కాదు, ఈయన ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే కాదు, ఒక జాతీయ నేత. ఏ విధంగా జాతీయ నేత అంటే, ఒకప్పుడు ఆయన ఈ ఐకే గుజరాలు, దేవేగౌడ గారు, తర్వాత వాజ్పేయి గారు, తర్వాత ఈవెన్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అవ్వడం వెనకాల కూడా, ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లు అవ్వడం వెనకాల ఆయన చాలా కీలక పాత్ర, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి. ఆయన ఒక జాతీయ నేత అనమాట. ఇప్పుడు జాతీయంగా మీకు చూస్తే ఎన్డీఏ అనే ఒక కూటమి పెట్టుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ ఆధ్వర్యంలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఎలక్షన్ అనేది రెండు మూడు అంటే డిసెంబర్లోనే ముందొస్తే ఎన్నికలు పెట్టి జమిలి పెడితే డిసెంబర్లోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అంటే కేవలం మూడు నుంచి మూడున్నర నెలల్లో మనకి ఎలక్షన్ జరగబోతుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అది కూడా ఏ రోజో చూడండి, మీకు ఢిల్లీలో G20 సమావేశం జరుగుతుందండి. మొత్తం 40 దేశాది నేతలు అక్కడ ఉన్నారు. మొత్తం జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియాతో పాటు మొత్తం జాతీయ మీడియా అంటే ప్రాంతీయ చిన్న చిన్న ఛానల్స్ కూడా ఈరోజు ఢిల్లీ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నాయి. ఎందుకంటే అంత ప్రామినెన్స్ ఉంది G20 సమావేశానికి, ఇండియా భవిష్యత్తుకి, ఇండియా యొక్క గ్రేట్నెస్కి, అది దానికి ముడిపడి ఉంది. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని అంటే మీడియా అంతా ఢిల్లీ మీద, అస్థిర మీద దృష్టి పెట్టినప్పుడు, G20 సమావేశం మీద దృష్టి పెట్టినప్పుడు, ఇదే సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక జాతీయ నేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అంటే మీడియాలో, జాతీయ మీడియా నుంచి ఆయన తొలగించడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకులతో పోల్చుకున్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టాట్యూర్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో ఆయన చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీతో ఆయన పోరాట పట్టిన చూపిస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి విన్నా, ఈయనకి విన్నా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆయన దానికి కొంచెం భయపడుతూనే ఇక్కడ జనసేనతో ఒక కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన అరెస్ట్ అనేది ఆయనకు ఒక పెద్ద గొడ్డలి పెట్టు. అదేవిధంగా జాతీయ మీడియాలో ఆయనకి సింపతి ఎక్కువ పెరగకుండా, ఇండియా గ్రూప్ దీనికి రాకుండా, అదేవిధంగా ఇవన్నీ మీడియా ఫోకస్ లేకుండా కరెక్ట్ సమయం చూసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది.